నువ్వు ఆవేశంలో నేరం చేసి జైలుకి వచ్చావు. ఈ విషయం మీ ఊరంతా తెలిస్తే మీ వాళ్ళు పరువుగా బతకగలరా? సార్, ఆరోగ్యం సరిగా లేని ఖైదీకి పురిటెప్పులు వస్తున్నాయి. అందుకే సాయంకాలం హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాను. వెంటనే డాక్టర్ ఫోన్ చేయండి. ఆ బిడ్డను వారికి ఇవ్వండి. తీసుకోండి. సార్, ఈ బాబు నేనే పెంచుకుంటాను. మీ ఇష్టం. జైల్లో ఒక నేరస్తురాలకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అంటావేంట్రా? వాడిది మన కులమా, మన జాతియా? నీ బిడ్డ ఎలా అవుతాడా? నా మాట విను, ఆ రక్తంలోనే నేరం ఉంది. ఆ రక్తానికి ఆప్యాయతలు, అనుబంధాలు తెలియవు. అదే మాట నాన్న, శ్రీకృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు కదా. జైల్లో పుట్టిన వాళ్ళంతా కృష్ణుడు గారు, అడవికి వెళ్ళిన వాళ్ళంతా రాముడు గారు. ఎవరికో పుట్టిన వాడిని తీసుకొచ్చి పెంచుకోవాల్సిన కర్మ మనకేమిట్రా? ఎవరికి పుట్టాడో తెలియకపోయినా ప్రతి మనిషిని దేవుడు ఎందుకో అందుకు పుట్టించే ఉంటాడు. ఎందుకు పుట్టించాడో, ఇక్కడికి ఎందుకు పంపించాడో ఏమా వాడికి నువ్వన చెప్పకూడదు? ఎవరో చేసిన తప్పకి పాపం ఈ బిడ్డేం చేస్తాడు మావయ్య? ఈ తల్లి వాళ్ళోన నీకోసం చోటుంది, నా చిన్ని కొడుకే నీ వంది. నీ పాల గుండెల్లో మీ అమ్మ ముద్దుంది, బంగారు తండ్రి నీ వంది. అరే వెంకట్,
నేనా మీ నాన్నే అవునవా ఒరే మీ అన్నయ్య కూతురు పుట్టిందిరా నీలాల కళ్ళల్లో చిన్నోడా చిన్నోడా సపనాలు ఎన్నో చిన్నోడా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను రా, ఎలా ఉన్నావు, బాగా చదువుతున్నావా సంజయ్? వీడు సంజయ్ కదరా చిన్న, నీ ఫోటో చూసి బాబాయ్ ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నాడు. ఎలా ఉన్నావు? బాగా చదువుతున్నావు? బాగా చదువుకోరా. ఏం బంగారం, నేను పుట్టినప్పుడు వస్తా అనుకున్నావు, చూడు ఎంత పెద్ద అయిందో ఇప్పుడు వచ్చావు. ఏం చేయమంటావు, నేను చేసే ఉత్సాహం ఎలాంటి సంస్కృతి పదా.